గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ వివక్షిత గుణోపపత్తేశ్చ. అంటే సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. మీరు ఉపాసన చేయండి అని శృతి విధిస్తోంది. మీరు ఉపాసన ఎలా చేయమండి? శాంతంగా ఉండి ఉపాసన చేయాలి. మనస్సుని అల్లకల్లోలంగా పెట్టేసుకుని సంసారంలో ఉన్న పరిస్థితులన్నింటినీ బుర్రలో పెట్టేసుకుని వాటి గురించే సంకల్పాలు చేస్తూ ఉపాసన చేసినట్లయితే ఆ ఉపాసన అది ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. అది ముందు క్లీన్గా ముందుకు సాగదు. ఉపాసన చేసేప్పుడు శాంతముగా ఉండి ఉపాసన చేయాలి. కాబట్టి ఇప్పుడు మంత్రం తీసేసుకోవడానికి కంగారు లేదు. మంత్రాన్ని జపం చేయడానికి కావలసిన ఆ శాంతావస్థని పొంది తర్వాత మంత్రాన్ని జపం చేయొచ్చు. ఓవైపున మంత్రాలు పుచ్చేసుకుంటూ ఉండడం, ఇంకోవైపున సంసారంలో అంతకంతకి లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉండడం, దానివల్ల ఏమవుతుంది? ఏమీ అవ్వదు. తర్వాత మీకు నేను ఈవేళ పొద్దున్నే ఆత్మనా విందతే వీర్యం విజయ విందతే మృతం మంత్రము భాష్యము చూస్తూ ఉంటుంది. ఈవేళ పొద్దున్నే అక్కడ భాష్యకారులు అన్నమాట మీ దృష్టికి తీసుకురావాలని నాకు అనిపించి ఇంకోసారి దృష్టికి తీసుకురావాలని ఇంతకుముందు చెప్పింది అనేక సార్లు. అక్కడ శంకర్లు ఏమంటారంటే, పరమేశ్వరుడు కర్మఫలదాత కదా, కర్మఫలాలను మనకి ఇస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకి సుఖాలని దుఃఖాలని కూడా ఇస్తాడు. ఆ ఇచ్చే పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అని చిన్న మీమాంస చేశారు. చేసి అక్కడెక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండి కర్మఫలాలను ఇస్తున్నాడా అని ఆయన అంటారు. ఆత్మస్వరూపంగా లోపల ఉండి కర్మఫలాలని ఇస్తూ ఉంటాడు అని అంటారు. నేను చాలాసార్లు చెప్పేవాడిని, మనకు వచ్చే ఆశీస్సులన్నీ బయట నుంచి వస్తాయని మీరు అనుకోవద్దు. ఏ ఆశీస్సులైనా కూడా మన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉండే పరమేశ్వరుని నుండియే వస్తాయి. ఇంకా దేర్ ఇస్ నో అదర్ సోర్స్ అని మనం చాలాసార్లు అనుకున్నాం. ఆ మాటే భాష్యకారులు కేనోపనిషత్తులో ఈ మంత్ర సందర్భంలో అంటారు. కాబట్టి సో శాంత ఉపాసీత, మనం శాంతముగా ఉన్నట్లయితే ఉపాసన చేసినట్లయితే ఆ హృదయంలో ఉండే ఈశ్వరుని నుంచి మనకి ఆశీస్సులన్నీ లభిస్తాయి. కాబట్టి ఆ శాంతావస్థ ఉండాలి. శాంతంగా లేకుండా మీరు మంత్రాన్ని ఊరికే మాల పెట్టేసి తిప్పేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఆ ఆశీస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మంత్రాధిష్టాన దేవత ఎక్కడో లోకంలో ఉంటే ఆ లోకం నుంచి వస్తుందనో, లేకపోతే మంత్రము శబ్దానికి పవర్ ఉంది దాని నుంచి వస్తుందనో, ఈ విధంగా భావన చేస్తూ ఉంటారు. తైత్రీయ భాష్యంలో ఇంకో ప్రసంగం వచ్చింది, వేదాధ్యయనం వల్ల పవర్ వచ్చును అన్నారు కదా. ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే శబ్దం నుంచి వస్తుంది అన్న. అంటే శంకరులు అన్నారు, శబ్దం జడం రబాబు, జడమైన శబ్దం నుంచి చైతన్యంలోకి పవర్ ఏమొస్తుంది? ఆత్మ చైతన్యం నుంచే వస్తుంది అని చెప్పారు. పైగా అన్నారు, వేద మంత్రంలో కూడా ఆత్మ చైతన్యం నుంచే పవర్ వస్తుందన్నారు. అహంకారం నుంచి రాదు, అహంకారం నుంచి వస్తుందని నేను అంటలా. వేద మంత్రంలోకి వచ్చే పవర్ కూడా ఆత్మస్వరూపం నుంచే వస్తుంది. అహంకారం నుంచి ఏది రాదు. అహంకారం ఈజ్ ఏ ఫ్యాంటమ్, నీడ వంటిది, దానికి అసలు వస్తుస్థితియే లేదు. అస్తు, కాబట్టి ఇక్కడ ఈ ఉపాసన తజ్జలానితి శాంత ఉపాసీత, అంతఃకరణము శుద్ధముగా పెట్టుకుని శాంతముగా ఉంచుకుని ఉపాసన చేయవలెను. ఇలాగా సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాన్, ఈ సర్వము పరమాత్మ నుండియే ఆవిర్భవించినది. నిన్న గీతా క్లాస్లో కూడా ఇదే అనుకున్నాం, ఈ సర్వము పరమాత్మ నుండియే ఆవిర్భవించినది, మళ్ళీ అంతిమంగా పరమాత్మయందే విలీనమవుతుంది, మధ్యలో కూడా పరమాత్మయందే మనుగడను కలిగి ఉన్నది అని భావన చేయాలి. ఆ విధంగా మీరు ఉపాసన చేయవలేను. అక్కడ మంత్రమేం లేదు, అది మంత్రరూపమైన ఉపాసన కాదు, భావనాత్మకమైన ఉపాసన. మీరు అలా భావన చేయవలేను. సో అని చెప్పి మనోమయ ప్రాణశరీర భారూప సత్యసంకల్ప సర్వకర్మ ఇత్యాది విశేషణములు గలవు. ఇప్పుడు ఇక్కడ దేనిని ఉపాసన చేయాలి అనే ప్రశ్న.
అంటే ఇంక దేనిని, బ్రహ్మనే ఉపాసన చేయాలి అంటే కాదండి, బ్రహ్మలింగములు కనపట్టలేదు, అన్నీ కూడా శారీరలింగములే ఉన్నవి, శారీరుడు. బ్రహ్మ అంటే సర్వజగత్తునకు అధిష్టానం, దాన్ని ఉపాసన చేయమని కాదు ఇది, ఇది పూర్వపక్షం. శారీరుణ్ణి ఉపాసన చేయాలి. శారీరుడు అంటే ఈ శరీరమునందు ఉంటూ శరీరమునకు పరిచ్ఛిన్నుడై లిమిటెడ్ టు ది బాడీ ఉన్నవాడు అంటే ఎవడై ఉంటాడంటారు వాడు, జీవుడు అవుతాడు. ఇక్కడ జీవుణ్ణే ఉపాసన చేయవలేను, ఇది జీవోపాసన తప్ప ఇది దేవుడి ఉపాసన కాదు అని పూర్వపక్షం. ఈ పూర్వపక్షం ఎలాంటిదంటే, నేను మీకు ఆధునిక కాలంలో ఉండేటువంటి ఒక వ్యవస్థకి దీన్ని కలిపి మీకు చెప్పాను. అంటే ఈ పూర్వపక్షము అంత మరీ ఊహాజనితమైన పూర్వపక్షం అని మీరు అనుకోవద్దు. ఇలాంటి పూర్వపక్షాలు కూడా, ఇలాంటి భావాలు కూడా సమాజంలో ఉంటాయి అని చెప్పడం కోసం చెప్తో, ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి నేనెవరు అని ధ్యానం చేయమంటారు. దానికి పూర్వపక్షం ఏమని చెప్పచ్చు, నేనెవరు అంటే ఏమిటి, నేనెవరు, నేను సుబ్బారావుని రామారావుని, దీంట్లో ధ్యానం చేయడానికి ఏముంది. కాదు, అదే ధ్యానం చేయమన్నారంటే జీవుణ్ణి ధ్యానం చేస్తున్నాడన్నమాట అనే పూర్వపక్షం. రమణ భగవాన్ ఉపదేశానికి కూడా అటువంటి పూర్వపక్షాన్ని ఒకదాన్ని మనం భావన చేయవచ్చు. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. కాబట్టి సో ఈ తజ్జలానితి శాంత ఉపాసీత అనే వాక్యంలో ఉపాస్యము బ్రహ్మ కాదు, శారీరుడు అని పూర్వపక్షం. ఓకే, దీనికి సిద్ధాంతం ఏమిటి, శారీరుడు కాదయా ఉపాసన చేయదగ్గది, శారీరుని ఉపాసన చేస్తే మంచా చెడా విషయం అలాంటి పెట్టు, ఇక్కడ మాత్రం ఉపాస్యము శారీరుడు కాదు బ్రహ్మయే, ఎందువలన సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్, అది మొదటి హేతు. రెండవ హేతు వివక్షిత గుణోపపత్తేశ్చ చ, మరియు అక్కడ శృతి చెప్పగోరిన గుణములు ఏవైతే ఉన్నాయో, సర్వకర్మ సర్వకామ సత్య సంకల్ప ఇత్యాది గుణములు, ఆ శృతి చెప్పతో కోరుతున్న గుణములన్నీ కూడా కేవలము బ్రహ్మకి మాత్రమే అన్వయిస్తాయి కానీ శారీరుని యందు ఇవి పొసగవు. ఉపపత్తి అంటే చక్కగా యుక్తియుక్తముగా అన్వయించుట. ఈ కారణం చేత కూడా ఇక్కడ ఉపాస్యము బ్రహ్మయే కానీ శారీరుడు కాదు అని బ్రహ్మయే అని రెండు హేతువులు చెప్పారు. ఇప్పుడు తరువాత సూత్రంలో శారీరుడు కాదు అనడానికి హేతువులు చెప్తున్నారు. ఓకే, ఇది మీకు పూర్వ రంగము అంటే కొంత రీక్యాప్ ఇస్తే మళ్ళీ మీరు పిక్చర్లోకి వస్తారు అని అందుకోసం ఈ వివరం అంతా చెప్పారు. అనుపపత్తేస్తున్న శారీర, అది అయిపోయిందా, అది ఇంకా సరే. త్వం జీర్ణ సర్వత పాణిపాదం తత్ సర్వతోక్ష శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి ఇతి చ, అప్రాణో హ్యమనా శుభ్రః ఇతి శృతి శుద్ధ బ్రహ్మ విషయ ఇయంతో మనోమయ ప్రాణశరీర ఇతి సగుణ బ్రహ్మ విషయేతి విశేష, అది చెప్పానా, అది చెప్పాలి. ఇప్పుడు ఏమండి, మరి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానమునకు సర్వం కల్విదం బ్రహ్మత జలాన్ అని మీరు చెప్తున్న ఈ ఉపాసనకు తేడా ఏమైనా ఉందా, ఉంది తేడా, ఆ తేడా ఉన్నది. ఎందుకంటే శుద్ధ నిర్గుణ బ్రహ్మ నిష్ఠ వేరు, సగుణ బ్రహ్మ ఉపాసన వేరు. శుద్ధ నిర్గుణ బ్రహ్మనిష్ట యందు ద్వైతము యత్కించిత్ కూడా ఉండదు, లేశము కూడా ఉండదు. సగుణ బ్రహ్మ ఉపాసన యందు ఓపెసరంత ద్వైతం ఉంటుంది, ఎంతో కొంత ద్వైతం ఉండాలి. ఏ ద్వైతము లేకపోతే ఉపాసన, సగుణోపాసన సిద్ధించదు. అంచేతనే సగుణోపాసన చేసేవారు కూడా కేవల ద్వైత రూపంగా సగుణోపాసన చేయకూడదు. ఇప్పుడు ఈ ఉపాసకులు ఉంటారు, మేము శ్రీదేవి ఉపాసన చేస్తున్నామంటారు, శ్రీ విద్యోపాసన అంటారు, శ్రీ చక్రాన్ని పూజిస్తున్నామంటారు అని చాలా మంచి మంచి విషయాలు చెప్తారు. వాళ్ళు కూడా ఒక సంగతి అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అలా వాళ్ళ గురించి అలా చెప్తున్నారు ఏమిటి అంటే, నాకెందుకునో అలా చెప్పాలనిపించి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ ధోరణి చూస్తే ఎలా ఉంటుందంటే కేవల ద్వైత రూపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ధోరణి చూస్తే లలితా సహస్రనామాలు చదువుతారు కానీ లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి అద్వైత విషయాన్ని పట్టించుకోరు,
తత్వమస్యాది వాక్య లక్షణ లక్షిత అంటూ ఏదో నామం ఒకటి ఉంటుంది, దాని గురించి చూడరు. చితిహి చైతన్య రూప అంటూ ఇలాంటి నామాలు, నిర్గుణ పరబ్రహ్మ విషయకమైన నామాలు ఉంటాయి. సగుణ రూపములైన నామాలు 1000లో 900 ఉంటే నిర్గుణ పరబ్రహ్మను సూచించే నామాలు 100 ఎన్నో కొన్ని ఉంటాయి. డైరెక్ట్గా చెప్పేవి కొన్ని ఉంటాయి, పరంపరగా సూచించే నామాలు కొన్ని ఉంటాయి. కాబట్టి మనం చేస్తున్న సగుణ బ్రహ్మోపాసన యందు భేదము ఉంటుంది, కానీ ఆ భేదమే పరమార్థము కాదు అని తెలుసుకుంటూ వాళ్ళు చేయాలి ఉపాసన. ఉపాసన చేసేవాళ్ళు కూడా గమనించాలి. నాకేమనిపిస్తుందంటే ఈ ఉపాసన యొక్క వ్యవహారం ఎక్కువైపోయి ఆ భేదాన్ని విస్మరిస్తున్నారా అని అనిపిస్తుంది. ఇప్పుడు లోకంలో భేదబుద్ధితో ఉపాసన చేసేవాళ్ళ గురించి మనం చెప్పేది ఏమీ లేదు. వాళ్ళు ఎలాగూ భేదబుద్ధితోటే భేదనిష్టతోటే వాళ్ళు ఉపాసన చేస్తారు. మేము అద్వైతులమని చెప్పుకునే వాళ్ళైనా కనీసం ఆ భేదనిష్టను తిరస్కరించుతూ ఉపాసన చేయాలి. కాబట్టి సగుణ ఇది ఈ ఉపాసన ఇది శుద్ధ బ్రహ్మ, శుద్ధ నిర్గుణ బ్రహ్మ నిష్టయా, అదే ఇది, లేక సగుణ బ్రహ్మయా అని ఒక సగుణ బ్రహ్మోపాసనయా అని శంకకి సమాధానం చెప్తూ ఇది సగుణ బ్రహ్మోపాసనే. అంచేతనే ఇక్కడ ఉపసరంత ద్వైతం ఉంటుంది. ఇది సగుణ బ్రహ్మోపాసనే అని మీరు ఎలా చెప్తారు అంటే, శుద్ధ నిర్గుణ బ్రహ్మయందు ప్రాణము మనస్సు ఈ రెండు ఉండవు. అప్రాణో యమనా శుభ్రః. ఇప్పుడు శుద్ధమైన నిర్గుణ పరబ్రహ్మ ఇక్కడ చైతన్య రూపంగా ఆత్మరూపంగా ఉన్నది. అయితే ఇక్కడే ప్రాణశక్తి ఉన్నది, విజ్ఞానశక్తి ఉన్నది, ఇక్కడే ఉన్నది. ఈ ప్రాణశక్తి విజ్ఞానశక్తి చైతన్య ఆత్మ మూలంగానే ఉన్నాయి. పైగా చైతన్య ఆత్మ అనుగ్రహం లేకుంటే ప్రాణశక్తి ఉండదు, విజ్ఞానశక్తి ఉండదు. మరి అయితే ఇంకేమి, ఈ ప్రాణశక్తితో కూడిన చైతన్య ఆత్మ అందాము, నో అప్రాణ. ఈ విజ్ఞానశక్తితో జతకట్టిన చైతన్య ఆత్మ అందాము, నో అమనాహ శుభ్ర. ఆ చైతన్య ఆత్మ శుభ్రము అంటే ప్రాణ మనస్సంయోగము లేనిది. ప్రాణము యొక్క అంటే క్రియాశక్తి, మనస్సు యొక్క అంటే విజ్ఞానశక్తి యొక్క కల్తీ లేనిది శుభ్ర. కాదండి, ఆత్మ చైతన్య చేతనే ఇవి ప్రవర్తిల్లుచున్నవి కదా. అవును, కరెక్టే. సూర్యభగవానుడు ఉదయించినప్పుడే మంచి పనులు అవుతాయి, చెడ్డ పనులు అవుతాయి. సూర్యభగవానుడు ఉదయించకపోతే ఎవరు అందరూ నిద్రపోతూ ఉంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం కుదరదు, ఒకళ్ళనొకళ్ళు పొగడడము కుదరదు. ఇప్పుడు సమాజంలో మంచి పనులు అవుతూ ఉంటాయి, చెడ్డ పనులు అవుతాయి. ఎప్పుడవుతాయి? ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు 8:30కి, ఏదో మంచి పని చేసి ప్రయత్నం మనం చేసాం. ఇదే 8:30కి ఎవడనో తిడుతో ఇంకెవడెవడో చెడ్డ పని చేస్తాడు. సపోజ్ సూర్యుడు ఉదయించలేదనుకోండి, ఈ మంచి పని ఉండదు, ఆ చెడ్డ పని ఉండదు. కాబట్టి ఈ మంచి పని వల్ల మంచి, చెడ్డ పని వల్ల చెడు సూర్యుడికి సంక్రమిస్తాయా? సంక్రమించవు. అదేవిధంగా ఆత్మచైతన్యము యొక్క సన్నిధి యందు మాత్రమే ప్రాణము మనస్సు తమ కార్యములను నిర్వర్తిస్తూ ఉంటాయన్న దానిలో సందేహం లేదు. అయినప్పటికీ ఆ ప్రాణము మనస్సు యొక్క కల్తీ ఆత్మచైతన్యమునందు ఉండదు. అంటే ఆత్మ కర్త కాదు, అప్రాణ భోక్త కాదు, అమన శుభ్ర. అది నిర్గుణ పరబ్రహ్మనిష్ట. నిర్గుణ పరబ్రహ్మనిష్టాన ఆత్మనిష్టాన ఒకటే. అక్కడ అప్రాణ అమనాహ శుభ్ర. ఇక్కడ మరి అలా లేదుగా, ఇక్కడ మనోమయ ప్రాణశరీర అని మనస్సుతో కలిసి ఉన్నది, ప్రాణముతో కలిసి ఉన్నది అని చెప్పారు కనుక ఇది నిర్గుణ పరబ్రహ్మ కాదు, ఇది సగుణ బ్రహ్మోపాసనయే. అదే అంటున్నారు ఆయన. అప్రాణోహ్యమనా శుభ్ర ఇది శృతి. ఆ శృతి వాక్యము శుద్ధ బ్రహ్మ విషయ, అది గుణ సంపర్కము లేని శుద్ధమైన నిర్గుణ పరబ్రహ్మకు చెందిన శృతి వాక్యము. ఇయంతు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సగుణోపాసన శాండిల్య విద్యా వాక్యము మనోమయ ప్రాణశరీర అని ఉంది కనుక ఇది సగుణ బ్రహ్మకు చెందిన ఉపాసన అని మనకి స్పష్టంగా ఈ తేడా తెలిసిపోతోంది. సగుణ బ్రహ్మ విషయ ఇది విశేష. విశేష అంటే తేడా. తెలుగులో ఏమంటే విశేషాలు ఏమిటండి అంటారు, అలాంటిది అనుకున్నారు. అది అలా మామూలుగా తెలుగులో అనుకునే అర్థం అలా పెట్టుకోకూడదు. ఒకప్పుడు కరెక్ట్ అవ్వచ్చు. ఏమన్నా విశేషాలు ఏమిటంటే అర్థం ఏంటి, అది ఇక్కడ ఫిట్ కాదు. విశేష అంటే తేడా, దానికి దీనికి ఇది తేడా. అత వివక్షిత గుణోపపత్తే
పరమేవ బ్రహ్మ ఇహ ఉపాస్యత్వేన ఉపదిష్టం ఇతి గమ్యతే. సరే, ఈ ప్రసంగము, ఈ నిర్గుణ సగుణ అనే తేడా విషయాన్ని పక్కన దాన్ని ఫినిష్ చేసేసాము. ఇంకా మళ్ళీ పాయింట్కి వచ్చేస్తున్నారు, ఉపసంహారం చేస్తున్నారు. శృతి చెప్పగోరిన గుణములు సత్యకామ సత్య సంకల్ప సర్వకర్మ ఇత్యాది గుణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరబ్రహ్మకి మాత్రమే అన్వయిస్తాయి. కనుక ఈ ఉపాసన పరబ్రహ్మకు సంబంధించిన ఉపాసనే తప్ప శారీరమునకు చెందిన ఉపాసన కాదు అని మనము నిర్ధారించడమైనది. అనుపపత్తేస్తు న శారీర, అది పైన చెప్పిన గుణములు వివక్షిత గుణములు, అవి పరబ్రహ్మకు మాత్రమే అన్వయిస్తాయి అని మాత్రమే కాకుండా శారీరుడకు అన్వయించవు కూడా. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ప్రతిపాదించేప్పుడు దృష్టాంతాలను ఇస్తారు వేదాంతంలో. వేదాంతులకు దృష్టాంతము అది వేదాంతానికి వెన్నెముక వంటిది. దృష్టాంతం మీదనే మొత్తం వేదాంతం అంతా నడుస్తుంది. రజ్జు సర్ప దృష్టాంతం, శుక్తి రజత దృష్టాంతం, ఒక జీవితకాలం దృష్టాంతాలతోటి ఆ తత్వాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. దృష్టాంతాలు రెండు రకాలు, అన్వయ దృష్టాంతము, వ్యతిరేక దృష్టాంతం. అన్వయం అంటే మీరు ఏది చెప్తున్నారో దీన్ని పోలిన మరొక దాన్ని చూపించటం. వ్యతిరేకం అంటే మీరు దేనిని చెప్తున్నారో అది లేక దానికంటే భిన్నముగా ఉన్నదానిని దృష్టాంతంగా చూపించడం, దాన్ని వ్యతిరేక దృష్టాంతం అంటారు. ఇప్పుడు మంచిగా కష్టపడి చదువుకున్నవాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు అని ప్రతిపాదన. దానికి దృష్టాంతం ఏం చూపిస్తారంటే అల్లరి చిల్లరగా తిరిగి పరీక్ష ఫెయిల్ అయిన వాడిని దృష్టాంతంగా చూపిస్తారు. అల్లరి చిల్లరగా తిరిగి ఫెయిల్ అయిన వాడు దృష్టాంతం ఎలా అవుతాడు అంటే వ్యతిరేక దృష్టాంతం అవుతాడు. చూడు, శ్రద్ధగా చదువుకోకుండా అల్లరి చిల్లరగా తిరిగితే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వకుండా ఫెయిల్ అవుతాడు అని వ్యతిరేక దృష్టాంతం అవుతాడు. అన్వయ దృష్టాంతం అంటే ఏమిటి? కష్టపడి చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాడిని చూపిస్తే అన్వయ దృష్టాంతం. ఈ రెండు దృష్టాంతాలను చూపిస్తారు. దీంట్లో దేనికి బలం ఎక్కువ చెప్పండి మీరు? వ్యతిరేక దృష్టాంతానికి బలం ఎక్కువ. అరే కష్టపడి చదువుకో, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు, కావాలంటే చూడు వాడిని జూలైలాగా తిరిగి ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు, నువ్వు అలా అవ్వకూడదు సుమా, దానికున్న బలం అన్వయ దృష్టాంతానికి ఉండదు. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో నిషేధ రూపంగా చాలా తత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాడు. ఆయన అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి, శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ లేనివాడు నష్టపోతాడు అని ఆ విధంగా. కాబట్టి ఇప్పుడు మనం అన్వయ దృష్టాంతాలు చెప్పడం అయిపోయినాయి. ఈ గుణములన్నీ కూడా పరబ్రహ్మకే అన్వయిస్తాయి అని చెప్పేశాం. ఇప్పుడు వ్యతిరేకం చెప్తున్నారు. ఇవే గుణములు పూర్వపక్షి చెప్పిన శారీరుడికి అన్వయించవు. కాబట్టి ఇక్కడ ఉపాస్యము శారీరుడు కాదు. అనుపపత్తేస్తు న శారీర పూర్వేణ సూత్రేణ బ్రహ్మణి వివక్షితానాం గుణానాం ఉపపత్తిరుక్త. ఇప్పుడు వివక్షిత గుణోపపత్తేశ్చ ఆ సూత్రానికి, ఇప్పుడు చెబుతున్న మూడో సూత్రానికి ఉండే అదనంగా ఏదో ఉండాలి కదా, చెప్పిందే చెప్పరు సూత్రంలో. ఆ అదనపు అంశం ఏమిటో చెప్పే ప్రయత్నాన్ని భాష్యకారులు చేస్తున్నారు. పూర్వ సూత్రంలో ఏం చెప్పారంటే, శృతి చెప్పగోరిన గుణములు సర్వకర్మ ఇత్యాది శృతి చెప్పదలుచుకున్న గుణములు ఏవైతే గలవో అవి పరబ్రహ్మయందు అన్వయిస్తాయి అని పూర్వ సూత్రంలో చెప్పడమైనది. అనేనతూ శారీరే తేషాం అనుపపత్తి ఉచ్యతే. రాజేష్ నీకు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో, మనం మొమ్మట ఓకే. తూ ఆన్ ది అదర్ హ్యాండ్ దానికి భిన్నంగా ఈ సూత్రం ఏం చెప్తోంది, అవే గుణములు శారీరుని యందు పొసగవు అనే విషయాన్ని ఈ సూత్రం చెప్తోంది. తుశబ్ద అవధారణార్థ, ఇక్కడ తూ పూర్వపక్షాన్ని సిద్ధాంతం చెప్పే సందర్భంలో చెప్పిన తూ కాదు, ఇది అవధారణార్థ. అంటే తూ అంటే ఏవా అని అర్థం. అనుపపత్తేస్తూ అంటే అనుపపత్తేరేవా. ఇది సగుణ బ్రహ్మోపాసనయే అని చెప్పుటకు హేతు ఏమిటి అంటే, ఈ పైన చెప్పిన గుణములు శారీరుడు యందు అన్వయించవు కనుకనే
ఇది శారీరుడు కానే కాదు అని ఏవ న శారీర ఏవ నైవ శారీర శారీరుడు కానే కాదు అని నొక్కి చెప్పుట అనే అర్థంలో ఏవా అనే అర్థంలో తు అనే పదాన్ని సూత్రకారులు ప్రయోగించినారు. బ్రహ్మ ఉక్తేన న్యాయేన మనోమయత్వాది గుణం నతు శారీరో జీవ మనోమయత్వాది గుణ. సో దాన్ని వివరిస్తున్నారు. అక్కడ చెప్పిన గుణాలు ఏమిటంటే మనోమయ ప్రాణశరీరో భారూప సత్య సంకల్ప ఇలాంటి గుణాలు ఉన్నాయి. ఈ గుణములు పైన చెప్పిన న్యాయమును అనుసరించి, న్యాయము అంటే యుక్తి, పై సూత్రాల్లో చెప్పిన యుక్తిని అనుసరించి ఈ గుణములు మనోమయ ప్రాణశరీర ఇత్యాది గుణములు పరబ్రహ్మకు అవర్తిస్తున్నాయి తప్ప ఆ గుణములు గలది పరబ్రహ్మయే కానీ ఆ గుణములు కలది శారీరుడు కాదు. శారీరుడు అంటే ఎవరు? జీవుడు. ఆ గుణములు కలది జీవుడు కాదు. దాన్ని బట్టి ఏమవుతుంది? ఉపాస్యము జీవుడు కాదనమాట. ఎందుకంటే ఆ గుణములు కలిగిన దాన్ని మనం ఉపాసన చేయాల్సి ఉంటుంది. ఆ గుణములు శారీరుడుకు చెందవు. ఎంచేతంటే యత్కారణం అంటే ఎందువలన అనగా, యత్కారణం అది సమాసపదం. యతు కారణం యస్మిన్ కర్మణి తద్యథా తథా అనే క్రియా విశేషణం. యత్కారణం అంటే ఎందుచే, ఏ కారణము చేతననగా అనర్థం. యత్కారణం సత్యసంకల్ప ఆకాశాత్మా అవాకీ అనాదర జ్యాయాన్ పృథివ్యా ఇతి చ ఏవం జాతీయక గుణాః న శారీరే ఆంజస్యేన ఉపపద్యంతే. కాబట్టి ఈ గుణాలను మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటా గుణములు అంటే, సో సత్య సంకల్ప, సంకల్పములన్నీ సత్యములే తప్ప వ్యర్థములు వేస్ట్ అయ్యేవేమీ ఉండవు. ఆకాశాత్మ ఆకాశము వంటి స్వరూపము గలవాడు అని ఒక అర్థం, ఆకాశమే స్వరూపముగా గలవాడు అని ఇంకో అర్థం. రెండు చూసాం మనం. ఆకాశ ఇవ ఆత్మయస్య సహ ఆకాశ ఏవ ఆత్మయస్య సహ రెండు చూసాం మనం. అది అవాకి వాక్కు లేనిది, వాక్కు లేనిది వాక్కు ఉపలక్షణం. వాక్కు లేనిది అంటే చెవి కన్ను ముక్కు మొదలైన ఇంద్రియములు లేనిది. అనాదర అంటే తొందరపాటు తొట్టుపాటు లేనిది. పృథివ్యాహ జ్యాయాన్ ఈ పృథివి కంటే పెద్దది. ఈ గుణాలు మీరు శారీరుడికి ఎలా అన్వయిస్తారు వీటిని? అంటే మేము చేసేయగలమండి, మేము తత్వమసినే మార్చేసినటువంటి మునగాళ్ళం, మేము దేన్నైనా ఎలాగైనా మార్చేయగలము అంటారేమో. అంటే నువ్వు అంతటి వాడవు అని నాకు తెలుసు, కానీ వాటిని అలాగా హ్యాండ్ ఇన్ గ్లోవ్లో లాగా సులభంగా తేలికగా డిస్టార్ట్ చేయకుండా శారీరుడికి అన్వయించటం కష్టం. ఆంజస్యన రెడీగా ఎట్ వన్స్ రెడీలీ ఇది శారీరుడే అని చెప్పడానికి అనుకూలంగా ఉన్నాయా గుణాలు? లేవు. పైగా ఇది బ్రహ్మే అని చెప్పడానికి అనుకూలంగా ఉన్నాయి తప్ప, అంటే అలా కాదండి మేము ఇటు తిప్పి అటు తిప్పి శారీరుడికి కూడా అన్వయిస్తాము అంటే నువ్వు అంతటి సమర్థుడవే, కానీ డైరెక్ట్గా ఈజీగా ఇవి శారీరుడికి అన్వయిస్తున్నాయా? లేదు. ఆంజస్యేన శారీరే న ఉపపద్యంతే. అంజస అంటే తేలికగా, ఆంజస్యేన అంటే తేలికగా సౌకర్యంగా రెడీమేడ్గా అడ్వాన్స్ అలా వినగానే అర్థం స్ఫురించే విధంగా శారీరుడిలో ఇవి అన్వయించవు. ఈ శారీరుడు అసలు ఎవడు వీడు? ఈ శారీరుడు శారీర జీవ అని పైన అర్థం చెప్పారు. అసలు ఈ శారీర అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? శారీర ఇది శరీరే భవ ఇత్యర్థ. శారీరుడు అనగా జీవుడు అని అర్థం చెప్పాం. అసలు ఆ పదానికి అర్థం ఏంటంటే శరీరే భవ శారీర ఆ అనే ప్రత్యయం, తద్ధిత ప్రత్యయం. శరీరే భవ శరీరమునందు ఉండున్నది ఉండువాడు శరీర ఆ తద్ధిత ప్రత్యయం అని ఎప్పుడైతే అన్నారో మొట్టమొదటి అచ్చుకి వృద్ధి వస్తుంది.
మొట్టమొదటి వచ్చు ఆ శరీరాలో ఉండే ఆ షా మీద ఉన్న ఆ దానికి వృద్ధి వస్తుంది, దీర్ఘం అవుతుంది అది శారీర ఆ, ఒక ఆ పోతుంది శారీర అని ప్రాతిపదిక, దాని మీద సుప్పు పుడితే శారీర అయింది. కాబట్టి శరీరమునందుండువాడు శారీరుడు అని అర్థం. శరీరమునందుండువాడు అంటే జీవుడే అవుతాడు అని మనం అన్నాం. అంటే పూర్వపక్షం అంటాడు నను ఈశ్వరోపి శరీరే భవతి, శరీరమునందుండువాడు అంటే ఈశ్వరుడు కూడా కావచ్చుగా, ఎందుకంటే ఈశ్వరుడు కూడా శరీరమునందే ఉంటాడు. ఈశ్వరుడు ఎక్కడ వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటాడా ఏమి, శరీరమునందే ఉంటాడు. కాదండి వైకుంఠం, వైకుంఠం అంటే శరీరంలో ఉంటుంది వైకుంఠం. వైకుంఠం అంటే శుద్ధమైన బుద్ధి అని అర్థం. ఎక్కడుంటుంది అది, శరీరంలో ఉంటుంది. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎక్కడుంటుంది, ఇన్సైడ్ ఉంటుంది. కాబట్టి శరీర అంటే జీవుడేని ఎందుకు అనాలి, ఈశ్వరుడని కూడా అనొచ్చు కదా. సత్యం కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. శరీరే భవతి నతు శరీర ఏవ భవతి, శరీరమునందు ఉంటాడు కానీ శరీరమునందు మాత్రమే ఉండడు. వేరేస్ జీవుడు శరీరమునందు మాత్రమే ఉంటాడు కదా. ఇప్పుడు ఆ ఇంట్లో ఈయన ఉంటారు అన్నారు అంటే ఆ ఇంటి యజమాని అంటారా, లేకపోతే ఆ ఇంటికి కప్పు కప్పు కాఫీ తాగి వెళ్ళడం కోసం వచ్చిన వాడిని అంటారా, అలాగా యజమాని అంటారు. ఆ ఇంట్లో ఆయన మాత్రమే ఉంటాడు, గెస్టులు వాళ్ళు ఉండరు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో సంథింగ్ లైక్ దాట్ శివుడు, ఈశ్వరుడు సర్వత్రా ఉంటాడు, శరీరమునందు కూడా ఉంటాడు. వెరాజ్ జీవుడు శరీరమునందు మాత్రమే ఉంటాడు. కాబట్టి శారీర అంటే అర్థం జీవుడు అని చెప్పాలి, కానీ ఈశ్వరుడు కూడా ఉంటాడు కాబట్టి ఈశ్వరుడు అని మేము అర్థం చెప్తాం అనకూడదు. ఓకే, జియాయాన్ పృథివ్యా వ్యాయానంతరిక్షాత్ ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య ఇతి చ వ్యాపిత్వశ్రవణాత్. ఈశ్వరుడు శరీరమునందు ఉంటాడు కానీ ఈశ్వరుడు వ్యాపకుడై ఉంటాడు, జీవుడు వ్యాప్యుడు అంటే పరిచ్ఛిన్నంగా ఉంటాడు, శరీరానికి కట్టుబడిపోయి ఉంటాడు. ఈశ్వరుడు వ్యాపకుడై ఉంటాడు. మీరు కూడా వ్యాపకులైతే మీరు ఈశ్వరులే అవుతారు, దాంట్లో ఉన్న రహస్యం అది. మీరు శరీరానికి కట్టుబడిపోయి ఉంటే మీరు పరిచ్ఛిన్నుడుగానే మిగిలిపోతారు. సపోజ్ నేను శరీరానికి కట్టుబడి లేను అని మీరు అన్నారనుకోండి, మీరు ఈశ్వరుడు యొక్క అంశం అప్పుడే మీకులో వచ్చేసింది, అప్పుడే ఈశ్వరుని యొక్క అంశం మీలో ఆల్రెడీ ప్రవేశించేసింది. మంచిది. ఇప్పుడు మనం ఇతరులకి ఎవరికైనా మనం ఏదైనా చిన్న ఉపకారం చేసామనుకోండి, అంటే అర్థం ఆ ఈశ్వరుడు జాబ్ మన ద్వారా అయిపోతుందన్నమాట. మరి ఈశ్వరుడు చేసే పని అదే కదా, రక్షణ, అది మన ద్వారా అయిపోతుందన్నమాట. ఆ ఈశ్వరుడు మనలో ప్రవేశించేసి మనతో మన చేతులతో మన వాక్కుతో అప్పుడే ప్రజా లోక కళ్యాణాన్ని చేసేస్తున్నాడని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. మంచిది. సో ఈశ్వరుడు సర్వవ్యాపకుడని మనకి శృతులు అంతటా చెప్తూ ఉంటాయి. ఈశ్వరుడు ఎంత పెద్దవాడు, పృథివ్యాహ జియాయా, ఈ భూలోకము కంటే పెద్దవాడు, అంతరిక్షము కంటే కూడా పెద్దవాడు. అక్కడితో అయిపోలేదు అది. జియాయాన్ దివః జియాయానేభ్య సర్వేభ్యో లోకేభ్య అని అంటుంటుంది. ద్యులోకము కంటే పెద్దవాడు, ఈ ముల్లోకముల కంటే కూడా ఈశ్వరుడు పెద్దవాడు. ఆ ఈశ్వరుడు ఆకాశము వలె సర్వమును వ్యాపించి ఉండువాడు, పైగా నిత్య కాలమునకు అతీతమైన వాడు అని ఈ విధంగా ఇతిచ వ్యాపిత్వ శ్రవణాత్. ఈశ్వరుడు వ్యాపి అని మనకి శృతి చెప్తూ ఉంటుంది. కాబట్టి శారీర అంటే మాత్రమటుకు ఈశ్వరుడు కాదు, జీవుడే. జీవస్తు శరీరే ఏవ భవతి. జీవుడికి ఈశ్వరుడికి తేడాది, జీవుడు కేవలము శరీరమునందు మాత్రమే ఉంటాడు. శరీరం ఉండాలి, జీవుడికి ఒక శరీరం ఉండాలి. ఒక ఫిజికల్ బాడీ లేకుండా జీవుడు అనేవాడు ఉండడు. అంచేతనే దార్శనిక దృష్టి పౌరాణిక దృష్టి అని రెండు దృష్టులు ఉంటాయి. దార్శనిక దృష్టి ఎలా ఉంటుందంటే, ఇక్కడ జీవుడు ఇక్కడ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. అంతేగాని మధ్యలో ఇక్కడ అక్కడ వెళ్లాడుతూ ఉంటాడనేది దార్శనిక దృష్టి కాదు.
పైగా దార్శనికంలో ఏమని చెప్తారంటే ఈ పురుగు గడ్డి పురుగుతో పోల్చారు, త్రుణ జలూక అనే దాంతో పోల్చారు. ఈ త్రుణ జలూక, జలూక అంటే తెలుగులో జలగా, జలగంటే తెలిసిపోయింది కదా, అదే గడ్డి జలగలాగా ఉంటుంది, అది ఇలా సాగుతూ ఉంటుంది, అది ఇంత పొడుగు సాగగలదు, అది గడ్డిపోచ మీద ఉంటుంది. ఈ గడ్డిపోచ నుంచి ఇంకో గడ్డిపోచ మీదకి వేస్తుంది అడుగు, దానికి అడుగే ఉండదు, దేహమే అడుగు, అలా వేస్తుంది. ఆ రెండో గడ్డిపోచని గట్టిగా పట్టుకుంటుంది, అప్పుడు వెనక గడ్డిపోచ నుంచి ఉపసంహారం చేస్తుంది. జీవుడు అలా ఉంటాడని చెప్పారు. వీడి దేహంలో నుంచి ఇంకో దేహాన్నప్పుడే వీడు నిర్మాణం చేసుకుంటాడు, భావనారూపంగా నిర్మాణం చేసుకుంటాడు. ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ పని మీద వెళ్ళారనుకోండి, రేపు ఇక్కడే రూము బుక్ చేసేసుకుంటారు, హోటల్ రూము బుక్ చేసుకుంటారు. ఆ హోటల్ వాడు కారు పట్టుకుని మిమ్మల్ని పికప్ చేయడానికి కూడా ఎయిర్పోర్ట్కి ప్లే కార్డు పట్టుకుని వచ్చేస్తాడు. మిమ్మల్ని శర్మ గారు వెళ్ళి వస్తూ ఉంటారు ఢిల్లీ. సో ఆయన అలా విమానం దిగ్గానే వెళ్ళి ఆ హోటల్ వాడి కారులో కూర్చోగానే ఆ హోటల్ వాడి రూమ్లో దిగేస్తారు. ఇక్కడ ఇంట్లో గదిలో బయలుదేరుతారు, విమానం దిగ్గానే అక్కడ ఆయన కోసం నిర్ధారించబడినటువంటి గదిలో జాయిన్ అయిపోతారు. ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు మధ్యలో ఊరికే ఒక విమాన ప్రయాణం ఒకటి ఉంటుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళము, ఇలాంటివేవో ఒకటి రెండు ఐటమ్స్ ఉంటాయి. జీవుడు కూడా ఇంతే, ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహంలోకి పోతాడు. దేహం లేకుండా అలా గాల్లో వెళ్ళాడడం అనేది ఏమీ ఉండదు. ఇది దార్శనిక దృష్టి. అంచేతనే దార్శనికులు ఇక్కడ మానవుడు, అక్కడ దేవత, ఇక్కడ పశువు, అక్కడ పక్షి ఇలాగా చెప్తారు తప్ప ఈ ప్రేతము అనేది వెళ్ళి చెప్పరు. ఈ మధ్యలో అది ఏదో ఒకటి ఉందని, అది ఎక్కడో గాల్లో వెళ్ళాడుతోందని అలాంటివి వీళ్ళు చెప్పరు. అదంతా పురాణం. ఇంకా పౌరాణికులు అయితే అలా చెప్తూనే ఉంటారు, వాటి గురించి చాలా చెప్తారు. దార్శనికుల స్కీములు అన్నీ సింపుల్గా ఉంటాయి. వీళ్ళకి జీవుడు కర్మఫలము ఉంటుంది. ఆ జీవుడు వాడి కర్మఫలం అనుభవించడానికి ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహానికి పోతాడు తప్ప ఇక్కడే వెళ్ళాడు మనందరినీ భయపెడుతో మనల్ని పట్టుకుని ఇబ్బంది పెడుతూ ఇలాంటివన్నీ చేయడు. వాడికి అవకాశం లేదు చేయడానికి, ఎందుకంటే వాడు ఇంకో దేహానికి పోవాలి. పోయి ఎందుకు పోవాలి? తస్య భోగాధిష్టానాత్ శరీరాత్ అన్యత్ర వృత్త్యభావాత్. దాన్ని తెలుగులోకి అనువాదం చేస్తే మీకు తెలిసిపోతుంది. తస్యా జీవుడు, తస్య షష్ఠికి ప్రథమావిభక్తి చెప్పండి, ఆ జీవుడు అన్యత్ర వృత్త్యభావాత్, దేహమును మినహాయించి మరొక చోట ఉండుట లేదు. వృత్తి అంటే ఉండడం, వృత్తి వర్తనే ఉండడం. జీవుడు దేహమును విడిచి ఇంకొక చోట ఉండుట లేదు, అభావ. ఎందుకని అలా ఎందుకు చెప్పారు అంటే జీవుడు కర్మఫలాన్ని అనుభవించాలి. వాడు జీవుడు ఎప్పుడూ కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. ఆ జీవుడు అంటే అదే, కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన వాడు ఏదో ఒక శారీరకమైన ఇబ్బందిని అనుభవిస్తూనే ఉంటాడు. వాడు ఏదో పళ్ళు నొప్పో తల నొప్పో కాళ్ళు నొప్పో ఏదో నొప్పి అలా పోతూ ఉంటుంది. దాంట్లో ఇది అంతా టిప్ టాప్ అనేది ఏమి ఉండదు. సో ఆ విధంగా సో వీడు జీవుడు అన్నవాడు కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉంటాడు, కాదని నిద్రపోతున్నాడు అది కర్మఫలమే. నిద్ర పట్టిందంటే కర్మఫలం కాదు, నిద్ర పట్టకపోతే తెలుస్తుంది కర్మఫలం అనే విషయం, నెగిటివ్ బాగా తెలుస్తుంది. కాబట్టి కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉండాలి. ఏ పోనీ అయితే పోనీ గాల్లో ఉండి అనుభవిస్తున్నాం. భోగాయతనం శరీరం, భోగానికి అంటే కర్మఫలానుభవానికి సుఖమైన దుఃఖమైన ఆశ్రయము, ఆయతనము అంటే ఆశ్రయము శరీరమే. ఏమంటే ఎలక్ట్రిసిటీ తన మజాక తన తడాక చూపించాలంటే ఫ్యానో దీపమో ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే అది తన తడాకాన్ని చూపించలేదు. అలాగే జీవుడు కర్మఫలాన్ని అనుభవించాలి అంటే ఆ భోగమునకు ఆశ్రయమైన దేహం ఉండాలి. పోనీ కొంతకాలం కర్మఫలాన్ని అనుభవించకుండా బయట ఎక్కడో ఉంటాడు అంటే అలా ఉండడు, కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అంచేతనే ఇప్పుడు ఇక్కడ బయలుదేరుతూనే, హైదరాబాద్లో బయలుదేరుతూనే ఢిల్లీలో ఆ ఫలానా రూము నా కోసం సిద్ధంగా ఉందని వీడు ఎలా అయితే తెలుసుకుంటాడో, మానసికంగా ఒక రూమును ఫిక్స్ చేసుకుంటాడో, జీవుడు కూడా ఈ దేహాన్ని విడిచిపెడుతూనే ఇంకో దేహాన్ని ఫిక్స్ చేసుకుంటాడు.
ఫిక్స్ చేసుకుని ఈ దేహాన్ని విడిచిపెట్టేసి ఆ దేహం మీదకి జంప్ చేసేస్తాడు. డీటెయిల్స్ మీరు వర్కౌట్ చేసుకోవాలి. ఆ దేహం తల్లి గర్భంలో ఉంటుంది, ఇంకా ఆ డీటెయిల్స్ అన్నీ వర్కౌట్ చేసుకోవాలి. ఇంకో దేహంలో పడిపోతాడు అంతే వెళ్ళి. సో ఆ రకంగా మధ్యలో వ్రేలాడము అనేది అంటే ప్రేతాలు అవి ఉండవు. అంటే మరి ఇంకో ప్రశ్న వస్తుంది, ఇక్కడ విధులు పెట్టిన క్షణంలో అక్కడికి చేరలేడు కదా, ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది కదా. తల్లి గర్భంలో ప్రవేశించాలంటే కూడా ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది కదా. ఈ గ్యాప్లో వీడు ఎలా ఉంటాడు మన ఆ గ్యాప్లో వీడు ఏమైనా ఇంకొకని దెయ్యంలో అయి పట్టుకోవచ్చు కదా. అంటే ఆ గ్యాప్లో వీడు మూర్ఛావస్థలో ఉంటాడు అని చెప్పారు. ఎందుకంటే మూర్ఛావస్థలో లేకపోతే సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ ఉండాలి. సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తూ ఉండాలి అంటే దేహం ఉండాలి. ఇంకా దేహం రాలేదు, ఓ దేహం పోయింది, కొత్త దేహం రాలేదు. ఈ మధ్యలో సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటాడు తప్ప, సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటాడు, మూర్ఛితుడే ఉంటాడు తప్ప చేతనుడుగా ఉండడు, తెలుస్తూ ఉండడు. ఎందుకంటే తెలిస్తే సుఖమైన అవ్వాలి, దుఃఖమైన అవ్వాలి అని అలా వర్ణించారు. ఇప్పుడు పుణ్యం అయిపోయిన వెంటనే దేవలోకం నుంచి తోసేస్తారు, అప్పుడు ఎలా పంచాగ్ని విద్యలో వస్తుంది. తోసేస్తే అప్పుడు ఏమవుతాడు, వాడు ఏం చేస్తాడు, మేఘంలోకి వస్తాడు, మేఘంలోంచి పృథివీలోకి వస్తాడు, పృథివీలోంచి మొక్కలోకి పండులోకి కాయలోకి వెళ్తాడు, దాంట్లోంచి పురుషుడు దేహంలోకి వెళ్ళి దాంట్లోంచి స్త్రీ గర్భంలోకి వెళ్తాడు. మరి ఈ మధ్యలో వీడు తెలివిగా ఉంటాడంటే తెలివిగా ఉండడు, తెలివిగా ఉంటే ప్రేతము అనే అవుతాడు, తెలివిగా ఉండడు, మూర్ఛితుడై ఉంటాడు. కాబట్టి ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే దెయ్యాలు అవి మీరు పట్టించుకోవద్దు. శంకరులు ఏమంటున్నారో చూడండి, అంతే. తస్య భోగాధిష్టానాత్ శరీరాత్ అన్యత్ర వృత్యభావాత్. వాడు వచ్చి ఈ దేహంలో ప్రవేశించాడు అనుకోండి, దెయ్యం పట్టింది, ఒకడికి దెయ్యం పట్టింది, వాడు వచ్చి ఈ దేహంలో ప్రవేశించాడు అనుకోండి, దాని అర్థం ఏంటో తెలిసినా, వాడికి ఇప్పుడు వీడు అనుభవించాల్సిన సుఖ దుఃఖాలను కూడా వాడు అనుభవిస్తున్నాడని అర్థం. అది కర్మఫలము యొక్క డిస్ట్రిబ్యూషన్కి ఆ బేసిక్ లాకి ఎగ్నిస్ట్. అది అలా ఏముండదు. ఇప్పుడు అప్పుడప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళు కనపడతారు మీకు. ఆ దెయ్యం పట్టిన వాళ్ళు ఏమంటారంటే, నాకు దెయ్యం పట్టింది, నేను దెయ్యాన్ని, నేను ఇది, నేను అది అంటారు. ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది అనుకోండి, ఆ అమ్మాయి నేను ఆ అమ్మాయిని కాదు, నేను అప్పుడెప్పుడో ప్రాణం పోయిన ముసలం ఉంది కదా, ఒక ముసలావిడ ఒక ఆవిడ ఉంది, ఆవిడ ప్రాణం పోయింది, ఆవిడ్ని నేను అని ఆ అమ్మాయి చెప్తుంది. ఏమండి అంటే అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారు, అప్పుడప్పుడో నెల రోజుల క్రితం చచ్చిపోయిన ఆవిడ ఈ అమ్మాయిని దెయ్యమై పట్టి వేసిస్తోంది అని అనుకుంటారు. అదంతా కూడా తప్పే. ఎందుకు తప్పంటే ఈ పట్టే దెయ్యం ఎప్పుడు ఆ అమ్మాయికి తెలుసున్న దెయ్యమే అవుతుంది. అమెరికాలో ఉన్నవాడు ఎవడో ముక్కు మొహం తెలియనివాడు వచ్చి పట్టడు. అర్థమైందా మీకు పాయింట్? దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇది హాల్యూసినేషన్ అని అర్థమైంది. ఇప్పుడు దేవుడు ఫోటో నుంచి భస్మం వస్తుంది, చపాతీలు వస్తాయి తప్ప పిజ్జాలు రావు, అంటే వీళ్ళకి పిజ్జా కల్చర్ లేదనమాట. వీళ్ళకి అంటే వీళ్ళ బుద్ధిలో ఉన్నవే వస్తాయి. అంటే దాని అర్థం ఏంటండి? అలాంటి పాయింట్ మీకు ఏమైనా అర్థమైందని నేను చెప్పిన పాయింట్. కాబట్టి ఈ అమ్మాయికి తెలుసున్న దెయ్యమే వచ్చి పడుతుంది. అంటే అర్థం ఏంటి, అప్పుడెప్పుడో ఎవరో పెద్ద ఆమె ఒక ఆమె పోతే ఆ విషయం ఈ అమ్మాయికి తెలిసింది, అది మనస్సులో దృఢమయ్యి ఈ అమ్మాయి హాల్యూసినేషన్లో ఉంది అని అర్థం. హాల్యూసినేషన్, దెయ్యం పట్టడము అంటే ఇట్ ఈజ్ ఎ హాల్యూసినేషన్. అలాగే ఈ పూనకం పట్టింది చూసారా, దేవుడు వచ్చి పూనేడని రంగమని ఇదని, దట్ ఈజ్ ఆల్ హాల్యూసినేషన్. ఈ హాల్యూసినేషన్ రెండు రకాలు. ఇట్ ఈజ్ ఎ కంట్రైవ్డ్ హాల్యూసినేషన్, అంటే వాడు అలాగా ఎక్సైట్ అయిపోయి బాగా స్ట్రాంగ్ టీయో ఏదో తాగేసి బాగా పైచ్యం ఎక్కిపోయి వాడు కంట్రైవ్ చేస్తాడు హాల్యూసినేషన్. ఆ హాల్యూసినేషన్ అయిపోయిన వెంటనే బాగానే ఉంటాడు. ఇది ఒకప్పుడు డోపమీన్ లెవెల్స్ బ్రెయిన్లో తేడా వచ్చి హాల్యూసినేషన్ వస్తుంది. డోపమీన్ ఆ న్యూరాన్స్ ఫైర్ చేస్తూ ఉంటాయి. బిట్వీన్ వన్ న్యూరాన్ అండ్ అనదర్ న్యూరాన్ ఆ సిగ్నల్స్ని క్యారీ చేసేటువంటి కెమికల్ ఒకటి డోపమీన్ అని ఒకటి ఉంటుంది. ఆ డోపమీన్ దానికి దురదృష్టవశాత్తు దాంట్లో ఆ లెవెల్స్ పెరిగినా సమస్య, తగ్గినా సమస్య. షుగర్ లాగా, షుగర్ తగ్గితే ఓ సమస్య, పెరిగితే ఇంకో సమస్య. ఆ లిమిట్లో ఉండాలి.
అలాగే బ్రెయిన్ కెమికల్స్ డోపమైన్లో తేడా వస్తుంది. తేడా వస్తే హాల్యూసినేషన్ మొదలవుతుంది. ఆ హాల్యూసినేషన్లో ఆ బుద్ధి ఎందు ఉన్న సంస్కారాలను బట్టే హాల్యూసినేషన్స్ అన్నీ వస్తాయి. అంచేతనే ఈ హాల్యూసినేటింగ్ పీపుల్ ఉంటారా, ఈ పిచ్చమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు అన్నయ్యను చూసారా, అన్నయ్య బాగున్నావా అంటాడు, అంటుంది పిచ్చమ్మాయి. తల్లిదండ్రులు, నేను అమ్మాయిని అడిగాను పిచ్చిది, తల్లి పోయింది, మీ అమ్మగారు పోయారు నీకు గుర్తుందా, నాకు తెలుసు, మరి నువ్వేం చేసావంటే ఏం చేస్తాను ఏడిచానని చెప్పింది. నేను నోరు మూసుకున్నా, ఇంకా మాట్లాడా. ఆ అమ్మాయి కాదు పిచ్చిది, మనం పిచ్చివాళ్ళం. ఎలా చెప్పిందో చూడండి. కాబట్టి అదంతా హాల్యూసినేషన్. హాల్యూసినేషన్లో కొన్ని రీజనబుల్ ఉంటాయి, చాలా భాగం అన్రీజనబుల్ కూడా ఉంటాయి, ఆ సంస్కారాలను బట్టి వస్తాయి. అంతేగాని మనం అక్కడి నుంచి భూతవైద్యుడని లేకపోతే ఇదని మంత్రాలని తంత్రాలని అలా పెట్టకూడదు. చక్కగా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. వాళ్ళు ఏదో మంది ఇచ్చే డోపమైన్ లెవెల్స్ని సెటరైట్ చేస్తారు, దానికి ఏవో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా అనుభవించడమే, మరి దుఃఖం అంటే అలాగే ఉంటుంది. అంతేగాని దెయ్యాలని ఇదని అదని ఎవడో అంటాడు నేను దెయ్యం విప్పిస్తానని. గురదాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో దెయ్యాన్ని వదల్చడం చూసారా మీరు ఆ ఘట్టం, అలా ఉంటుంది. అంతా హాల్యూసినేషనే. కాబట్టి ఇదేదో పురాణంలో ఇలా చెప్పారో అలా చెప్పారో అని ఇంక అక్కడి నుంచి ఆ విధంగా మనం వెళ్ళకూడదు. అంచేతనే నన్ను అడుగుతారు ఏమండి ఎవడైనా పోతే 11 రోజులని, నేనేమని చెప్తానంటే అది స్మృతికారులు అలా పెట్టారయా, స్మృతికారులు అలా పెట్టారు. ఆ పోయిన వాళ్ళ స్మృతులు వీళ్ళ బుద్ధి ఇంకా నిలిచి ఉంటాయి కాబట్టి వాళ్ళకు కొంత టైం ఇచ్చి ఆ టైంలో మీరు సంసారంలో ప్రవేశించి లౌకిక వ్యవహారాలన్నీ చేయకుండా ఆ టైంలో ఆ పోయిన వాళ్ళ స్మృతి నిమిత్తం ఇంట్లోనే ఉండి ఆ ఈశ్వరుని స్మరించుకుంటూ ఉండండి అని స్మృతికారులు పెట్టారు. వాళ్ళు ఆ పెట్టినప్పుడు ఆ సొసైటీ వాజ్ ఏ స్లో మూవింగ్ సొసైటీ, ఇప్పుడు ఫాస్ట్ పేస్డ్ సొసైటీ. ఇప్పుడు ఈ స్లో మూవింగ్ ఫాస్ట్ పేస్డ్ మీకు అనుభవం వస్తుంది. ఇప్పుడు విలేజ్కి వెళ్ళారనుకోండి, హైదరాబాద్ వచ్చారనుకోండి, ఇక్కడ చాలా ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది విలేజ్లో. ఈవెన్ కాకినాడే నాకు అనుభవం, కాకినాడే మోర్ స్లో మోర్ రిలాక్స్డ్గా ఉంటుంది, హైదరాబాద్ వస్తే ఫాస్ట్ పేస్డ్. నేను హైదరాబాదు న్యూయార్క్ చూసుకుంటే న్యూయార్క్ వెళ్తే నాకు ఫాస్ట్ పేస్డ్ అయిపోతుంది లైఫ్, హైదరాబాద్లో రిలాక్స్డ్గా పోతూ ఉంటుంది. కాబట్టి సో ద పాయింట్ ఈజ్ అప్పుడు ఫాస్ట్ పేస్డ్, అప్పుడు స్లో మూవింగ్ సొసైటీ కనుక పెళ్ళి 5 రోజులు చేసేవారు. ఇప్పుడు పెళ్ళి 5 రోజులు చేస్తారా ఎవరైనా? 5 పూటలు కూడా చేయట్లేదు. 5 నిమిషాల్లోకి వచ్చింది. కాబట్టి ఈ శ్రాద్ధాది కర్మలు కూడా 11 రోజులు పెట్టారు. నేను అలా చెప్తూ ఉంటాను, అలా 11 రోజులను పెట్టారయ్యా, మీరు ఏదైనా మీకు చేతనైతే 11 రోజులు మీరు ఈశ్వరుని స్మరించుకుంటూ ఇతర కార్యములను పెట్టుకోకుండా ఉండండి, మాకంత టైం లేదు, పోనీ 5 రోజులు చేయండి, 5 రోజులు పెట్టుకోండి. అలా చేయొచ్చు మీరు, ఏదో 5 రోజులు ఆ కర్మని చేసుకుంటూ ఇంటి దగ్గర ఉండండి, ఈశ్వరుని స్మరించుకుంటాం, మాకు అది చేయకపోతే 3 రోజులన్నా చేయండి రా బాబు, ఇంకంతకంటే తగ్గిస్తే బాగుండదు అని నేను చెప్తూ ఉంటా. 3 రోజులు కొంచెం ఆ పోయిన వాళ్ళ మీద ఉండే ప్రేమతోటి 3 రోజులు ఏ పని లేకుండా ఇంట్లో ఉండి రామనామాన్ని జపిస్తూ ఆ కర్మని చేసి ఏవో దానం ధర్మం చేసి 4 బతుకులు భోజనం వడ్డించి కాలక్షేపం చేయటం, ఇంకా మిగతా పనులు పెట్టుకోకుండా. అంతే తప్ప ఆ ప్రయత్నం ఇక్కడ వెళ్ళాడుతుంది, అక్కడ వెళ్ళాడుతుంది, ఇల్లు తలుపులు మూసేసి పెట్టండి, ఇంకా దెయ్యం అక్కడే ఉండుంటుంది, ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ఆ కర్మను పూర్తి చేసి పుణ్యాహవాచనం చేసేసి ఇల్లంతా కడిగేసి అవసరమైతే వెళ్ళవేయించేసి అద్దెకిచ్చేసేయండి, అంతే అయిపోయింది. అంతే తప్ప ఇంకా అక్కడ ఏదో పట్టుకు వెళ్ళాడుతోందనే భ్రమలో మీరు ఉండవద్దు అని నేను చెప్తూ ఉంటా. అలా నేను ఎందుకు చెప్పానంటే ఇటువంటివి చదివి చెప్పాను. తస్య భోగాధిష్టానాత్ శరీరాదన్యత్ర వృత్త్యభావాత్. ఇక్కడ మన చర్చ ఇది కాదు నిజానికి, కానీ మరి భాష్యపాఠాలు అలాగే ఉంటాయి. అక్కడ ఉన్న విషయాన్ని పట్టుకుని అనేక రిలేటెడ్ ఇష్యూస్ సెటిల్ అవుతూ ఉంటాయి భాష్యం చదివితే. కర్మకర్తృవ్యపదేశాచ, కర్మకర్తృవ్యపదేశం ఉంటుంది. అంటే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, ఇప్పుడు కర్తరి ప్రయోగము, కర్మణి ప్రయోగము, కర్మకర్తరి ప్రయోగము అని 2 ఉంటాయి. ఎలాగంటే కర్తరి ప్రయోగం ఉందనుకోండి, రాముడు రావణుని సంహరించను, కర్తరి ప్రయోగం. కర్మణి ప్రయోగము, రామునిచే
రావణుడు సంహరింపబడేను. కర్మకర్తని ప్రయోగం ఎలా ఉంటుందో తెలుసిన అంటే అదే కర్మ అదే కర్త. అదేలాగంటే గుడ్డు తనను తానే పొదిగించి పిల్లను పుట్టింపజేశాను అన్నారనుకోండి, ఇక్కడ కర్త ఎవరు? గుడ్డు. కర్మ ఎవరు? గుడ్డే. పొదిగించబడినదే గుడ్డే. గుడ్డుని పొదిగించింది ఎవరు? గుడ్డే పొదిగించింది. సో అలాగంటే ఏదో కర్మకర్త ఉపదేశం. ఇలాగే ఇంకొకటి, యోగమాయ తనను తానే, ఆ మాయాశక్తి తనను తానే జగత్తుగా ప్రకటించను, వ్యాక్రియత అని ఉంటుంది. అది కర్మకర్తృ ప్రయోగం. ఇప్పుడు జగత్తుగా ప్రకటించినది ఎవరు? మాయాశక్తి. ఎవరిని జగత్తుగా ప్రకటించింది? తననే. కర్మకర్తృ వ్యపదేశం. అర్థమైంది కదండి? కర్మకర్త నది తనను తాను ముందుకు తోసుకుపోతోంది అన్నారనుకోండి, అది కర్మకర్తృ ప్రయోగం. అటువంటి కర్మకర్తృ వ్యపదేశం, వ్యపదేశం అంటే చెప్పుట, అది ఇక్కడ ఉంది, ఈ ఉపాసనలో ఉంది. దాన్ని బట్టి కూడా ఇక్కడ ఉపాస్యము బ్రహ్మయే కానీ జీవుడు కాదు అని మనకు తెలుస్తుంది అనే సూత్రం. అదేమిటో చదివితే తెలుస్తుంది. కర్మకర్తృవ్యపదేశాచ ఇతశ్చన శారీర మనోమయత్వాదిగుణ. అంటే అర్థం ఏంటి? మనోమయ ప్రాణ శరీర భారూప సత్య సంకల్ప అని వర్ణించారే, అది ఉపాస్యం. అది అది బ్రహ్మయే గాని జీవుడు కాదు, శారీరుడు కాదు అని చెప్పడానికి ఇది కూడా మరొక కారణము. ఏమిటది? యస్మాత్ కర్మకర్తృవ్యపదేశో భవతి. ఏమిటా మరో కారణం అంటున్నారు? ఏమిటా కారణము? ఏ కారణమనగా, ఈ వాక్యమునందు, ఈ ఉపాసనా వాక్యమునందు కర్మకర్తృవ్యపదేశము ఉన్నది. ఏమిటది? ఏతమితః ప్రేత్య అభిసంభవితాస్మి ఇది. అది ఆఖరణ ఉంది అక్కడే. ఇతః ప్రేత్య, ఈ దేహము నుండి విడిచిపెట్టేసిన తరువాత, ఇతః ప్రేత్య ఏతం ఈ బ్రహ్మను అభిసంభవితాస్మి నేను. అభిసంభవితాస్మి అంటే లుట్ ఉత్తమ పురుష ఏకవచనం. భవిత భవితారౌ భవితారః భవితాసి భవితాస్థ భవితాస్థ భవితాస్మి. అది అభిసం ఉపసర్గలు. నేను ఈ పరబ్రహ్మ ఏతం దీనిని విలీనమై దీనిని గూర్చి విలీనమైపోతాను అనుంది ఉపాసన. ఉపాసకుడు అంటున్నాడు నేను దీనిని గూర్చి విలీనమైపోతాను. నేను ఎవరు? ఉపాసకుడు. దీనిని గూర్చి అంటే అది ఏది? ఉపాస్యము. ఆ ఉపాస్యమును గూర్చి విలీనమైపోతాను. ఎప్పుడు కూడా ఉపాసకుడు ఉపాస్యమునందు విలీనమవుతాడు. అది దాని లెక్క. ఇవన్నీ మన పురాణ దృష్టిలో పడితే ఇవి ఏవి కూడా పొసగవు. జనుల దృష్టి కూడా వీటి శాస్త్రీయమైన విషయాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఉపాసన యొక్క రహస్యం ఏంటంటే, ఇప్పుడు ఎవడు దేన్ని ఉపాసిస్తాడో అది అయిపోతాడు. ఇప్పుడు మీరు అగ్నిని ఉపాసించారనుకోండి, మీరు అగ్నిస్వరూపుడు అయిపోతారు. అంతే తప్ప మీరు అగ్నిని, సపోజ్ ఏదైనా దేవతను ఉపాసించారనుకోండి, ఆ దేవతాస్వరూపుడుగా అయిపోతారు. మీరు ఆ దేవతలో విలీనం అయిపోతారు. అంతేగాని ఆ దేవత అక్కడెక్కడో ఉంటుందో, మీరు ఇక్కడే ఉంటారు, మీరు కొన్న లాటరీ టికెట్ కావడ టికెట్ తగిలిట్లా చేస్తుంది. అలా ఏక్యా బాత. ఇదంతా కూడా శాస్త్రీయమైన మాటలు కావు ఇవేమీ. ఇవన్నీ తరువాతి కాలంలో వీళ్ళందరూ పెట్టుకున్నారు. హనుమంతుడికి వడమాల వేస్తే కోరికలన్నీ తీరునని ఎవడో ఒక ఆయన మొదలుపెట్టాడు. అది కొంచెం సిన్సియర్గా ఆయన చేస్తే అది కొనసాగుతుంది. హనుమంతుడికి కళ్యాణం ఒక ఆయన మొదలుపెట్టాడు. నేను ఎరుగుతున్నాం ఆయన్ని, ఆయన పర్సనల్గా ఎరుగుతున్నాం. ఆయన పెద్దవారు పాపం, ఇప్పుడు జీవించున్నారో లేదో అది సంగతి నాకు తెలీదు, తెనాల్లో ఉండేవారు. హనుమంతుడికి కళ్యాణం అని మొదలుపెట్టారు, వాజపేయి అని చేశారు. వాజపేయి అని చేశారు ఆయన అంత దగ్గరతో. నేను మా నాయనగారిని అడిగాను, ఏమండి వాజపేయి అని చేశారు? సరేరా, నువ్వు దాని గురించి ఊరికే సాగదీయకు. వాజపేయి అని చేశారు ఆయన.
మరి హనుమంతుడి కళ్యాణం, హనుమంతుడి కళ్యాణం అనవసరం, నన్ను అడిగితే సీతారామ కళ్యాణం సరిపడుతుంది. సీతారామ కళ్యాణం కూడా కాదు, రామ వ్రతం చేసుకోవాలి. సీతారాములు రాముడికి పూజించుకుని రామరామాలు జపించుకుని రామాయణాన్ని మనం అధ్యయనం చేసుకోవాలి. సీతారాములని కళ్యాణం మనం ఏం చేస్తాం అని కాబట్టి పోనీ కాదు, కళ్యాణం చేయాలి అంటే సీతారామ కళ్యాణం చేయాలి. హనుమంతుడు కళ్యాణం ఏంటి మరి ఆయన అందుకే ఆయన ఏదో చేశారు, ఇప్పుడు ఆయన కూడా నీకు ఎందుకు నువ్వు పెట్టుకోకు అంతే అని అనేవారు, నాన్నగారు అలా అనేవారు. అంతే పాపం ఎదరలు ఇతర వాళ్ళని మనం ఎందుకు ఖండించాలనే అభిప్రాయంతో అలా అనేవారు. కాబట్టి ఎవడో ఆయన మొదలుపెట్టారు, ఆయన దీన్ని బాగా ప్రచారంలోకి తీసుకురావాలని మిషనరీ జీల్. ఆయన అప్పుడు దేవాలయ దీనికి వెళ్ళారు, ఎండోమెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా దగ్గర గ్రంథాలు ఉన్నాయి, పరాశర సంహితలో కల్పం ఉన్నది, నేనంతా ఇదంతా కూడా నేను అథెంటిక్గా నేను ముందు ప్రతిపాదన చేస్తున్నాను, మీ అధీనంలో ఉండే రామాలయాలన్నింటిలోనూ ఇది మీరు చేయాల్సిందే అని పెద్ద రికమెండేషన్ పట్టుకుని వెళ్ళాడు. ఈయన వెళ్తే ఆయన దొరికి ఆయన ఇంచుమించు మెత్తబడ్డాడు ఆ కమిషనర్. సరే అయితే రామాలయాల వాళ్ళు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదని ఓ నోట్ ఒకటి పాస్ చేస్తామని అంటుంటే, అప్పుడు చిన్నజీయర్ గారు అడ్డుపడ్డారు, నో హనుమంతుడి కళ్యాణం ఏమిటి, రాముడికే కళ్యాణం అని ఆయన గట్టిగా అడ్డుపడి ఆపించారు దాన్ని. అప్పుడు ఇంక ఈ దేవాలయం వాళ్ళతో మనకొద్దు అని ఆయన ప్రైవేట్ దేవాలయాల్లో చేయించారు ఈ కళ్యాణాలని. ఆ తర్వాత ఆయన ఓపిక తగ్గింది, ఇప్పుడు అది సమాజంలో వెనకబడింది. వేరే ఈ వడమాల చేయించిన ఆయన చాలా జీల్ తోటి ముందుకు తీసుకెళ్ళాడు, దాంతో దేర్ ఫార్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ వడమాలాస్. దీస్ సిస్టమ్స్ ఆర్ లైక్ దాట్. కాబట్టి దేవత యొక్క ఉపాసన మీరు చేసినట్లయితే శాస్త్రీయమైన ప్రణాళిక ప్రకారంగా ఆ దేవతలో మీరు విలీనమైపోతారు. ఆ మాటే అంటున్నారు, ఏతం ఇతః ప్రేత్య అభిసంభవితాస్మి. నేను ఊరికే ఇక్కడ ఉండే ఉపాసనని ఆధునిక కాలంలో ఉండేటువంటి వ్యవస్థలతో కొద్దిగా పోల్చి చెప్తున్నా, అంటే కొంచెం విమర్శనాత్మకంగా చెప్తున్నానని నాకు తెలుస్తూనే ఉంది. అయినా కూడా మరి వేదాంత పాఠంలో కొంచెం ఈ మాట చెప్పకపోతే, పురాణిక్ రిలిజియన్ వర్సెస్ వేదాంతిక్ రిలిజియన్ వీటి మధ్యన ఉండేటువంటి తేడాని అప్పుడప్పుడు అంటూ ఉంటే బాగుంటుందనే అన్నాను అన్నమాట. ఏదో అనేసిన తర్వాత ఇంకా దాని గురించి చర్చే ఉంది. కనుక ఏ దేవతను ఉపాసనిస్తే ఆ దేవతలో విలీనమగుట, అది రూల్. అది దట్ ఈ ఉపాసన యొక్క స్వరూపం మట్టిది. మీరు సూర్యుని ఉపాసన చేస్తే సూర్య స్వరూపంలో మీరు అంతర్గతమైపోతారు. ఇక్కడ సగుణ బ్రహ్మోపాసన, ఏతం పైన బ్రహ్మ అనుంది, ఈ బ్రహ్మను అభిముఖముగా, ద్వితీయ విభక్తిగా అభిముఖము అని అర్థం. ఈ బ్రహ్మను అభిముఖముగా ఎలా అయితే నది వెళ్ళి సముద్రంలో కలుస్తుందో అలాగే ఈ ఉపాసకుడు వెళ్ళి ఆ దేవతలో కలిసిపోతాడు అని. ఇక్కడ కర్త ఉపాసకుడు, కర్మ దేవత పరబ్రహ్మ అని మీకు స్పష్టంగా కర్మ కర్త విడివిడిగా వ్యపదేశం చేశారు. ఒకటే కర్మ ఒకటే కర్త అని చెప్పలేదు, విడివిడిగా కర్మని కర్తని ఇక్కడ వ్యపదేశం చేశారు. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఏతమితి ప్రకృతం మనోమయత్వాదిగుణం ఉపాస్యం ఆత్మానం కర్మత్వేన వ్యాప్యత్వేన వ్యపదిశతి ప్రాప్యత్వేన వ్యపదిశతి. ఇక్కడ కర్తాకర్మ క్రియ చూసుకోండి, కర్త ఎవరు, అభిసంభవితాస్మి ఉత్తమ పురుష కనుక అహం. కర్మ ఏమిటి, ఏతం. ఏతం అంటే అర్థం ఏమిటి, దీనిని. దీనిని అంటే ఏది, ఏది ప్రకృతమో దాన్ని చెప్పాలి. ఇక్కడ ప్రకృతం ఏమిటి, మనోమయ ప్రాణ శరీర అని వర్ణింపబడిన బ్రహ్మ కంటే అభిన్నమైన ఆత్మ. బ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒకటే, ఆ పరమాత్మను, అది మనోమయత్వాది గుణములచే ఉపాసింపబడే పరమాత్మను అని ఆ పరమాత్మను కర్మగా. దేంట్లో కర్మ, విలీనమగుటలో కర్మ అంటే ఆ పరమాత్మను పొందదగిన కర్మగా, పొందబడేదానిగా. కర్మ అంటే కర్తాకర్మ క్రియ, పొందబడేదానిగా శృతి స్పష్టంగా చెప్తోంది. మరి అయితే కర్త ఎవరు, పొందేవాడెవరు, అభిసంభవితాస్మితి శారీరం ఉపాసకం కర్తృత్వేన ప్రాపకత్వేన వ్యపదిశతి అని తెచ్చుకోవాలి. వ్యపదిశతి
శృతి కర్తని చెప్తోంది, ఏమని అభిసంభవితాస్మి అని, నేను విలీనమైపోతాను. ఈ విలీనమైపోయేవాడు ఎవడు? ఉపాసకుడు. ఉపాసకుడు ఎవడు? శరీరమునందుండే జీవుడు, వీడు ఉపాసకుడు. వీడు కర్త, కర్త కాబట్టి దేనిని, దేనికి కర్త? పొందుట అనే క్రియ యందు కర్త కాబట్టి పొందువాడవుతాడు వీడు, పొందబడేది పరమాత్మ అవుతుంది. కాబట్టి ఆ రకంగా కర్మకర్త అనే తేడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఉపాస్యము పరమాత్మ అవుతుంది తప్ప కర్త ఎలా అవుతుంది ఉపాస్యము? అభిసంభవితాస్మీతి ప్రాప్తాస్మీత్యర్థ. అభిసంభవితాస్మి ఒకటే పదం అది, దాన్ని మీరు అభిసంభవితాస్మి అలా అనుకోకూడదు. అభిసంభవితాస్మి దానికి అర్థం కూడా ప్రాప్తాస్మి, అది కూడా ఒకటే పదం. ప్రాప్నోతి లుట్ ప్రాప్తా, ప్రాప్తాస్మి ప్రాప్తాస్వ ప్రాప్తాస్మ, పొందుచున్నా పొందబోతున్నాను అని అర్థం లుట్. నచ సత్యాంగతౌ ఏకస్య కర్మకర్తృవ్యపదేశో యుక్త. ఇప్పుడు కొన్ని చోట్ల గుడ్డు పొదిగింది, పొదిగి పిల్ల అయింది అన్నప్పుడు ఇలాంటి, లేకపోతే మాయాశక్తి జగత్తుగా ప్రకటమైంది ఇత్యాది స్థలాల్లో అదే కర్త అదే కర్మ అని మనం చెప్పుకుంటాం. అక్కడ గతి లేదు. గతి అంటే ఇది కర్త ఇది కర్మ అని స్పష్టమైన విభాగముతో కూడిన వాక్యరచన లేనప్పుడు అదే కర్మ అదే కర్త అని కర్మకర్తృ ప్రయోగాలు ఉంటాయి. వ్యాక్రియత అన్న చోట అటువంటి ప్రయోగమే. అలాంటి చోట్ల గతి లేనప్పుడు దాన్నే కర్త దాన్నే కర్మగా చేసుకుని మనం వ్యాఖ్యానం చేసుకుంటాం. ఇక్కడ అలాంటి కష్టమేం లేదు. ఇక్కడ స్పష్టంగా ఇది కర్త ఇది కర్మ అని తెలుస్తూ ఉంది కనుక ఉపాసకుడు శారీరుడు, ఉపాస్యము కూడా శారీరుడే అనే కర్మకర్తృ వ్యపదేశం చేయడము, ఒకే దానిని కర్మగా కర్తగా చేసి కూర్చోబెట్టడము ఇక్కడ తగదు. కాదు మరి నువ్వు అక్కడ చేసావు కదా అంటే అక్కడ గతి లేక చేశాం. ఇక్కడ స్పష్టంగా కర్త వేరు కర్మ వేరు. తథా ఉపాస్య ఉపాసక భావోపి భేదాధిష్టాన ఏవా. ఏమంటే ఉపాసకుడు ఉపాస్య దేవత అనేటువంటి ఆ భావము, నేను ఉపాసకుడిని ఆ దేవిని నేను ఉపాసిస్తున్నాను లేకపోతే ఆ హనుమంతుడిని ఉపాసిస్తున్నాను అనేటువంటి ఈ భావం ఉన్నదే ఈ సంబంధము, దీనికి ఓపెసరంత భేదం లేదే ఇది నిర్వహింపబడదు. భేదం ఉండాలి కాబట్టి ఉపాసనలో ఈ భేదాన్ని మేము అంగీకరిస్తున్నాము కనుక భేదాధిష్టాన ఏవా. కాబట్టి ఇక్కడ ఉపాసకుడైన శారీరుణ్ణే ఉపాస్యమైన దేవతగా ప్రతిపాదించవలసిన సందర్భము లేదు. తస్మాదపి న శారీర మనోమయత్వాది విశిష్ట. ఈ కర్మకర్తృవ్యపదేశము అనే కారణము చేత కూడా మనోమయ ప్రాణశరీరో భారూప అని వర్ణింపబడిన ఉపాస్యతత్వము శారీరుడు కాదు అని నిర్ధారించడమైనది శబ్ద విశేషాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ భావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.